डीएससी बंडले सारगति लेकुना सर गनी नाष्ट पेट्टाले उपाध्याय लेरु कानी नाष्ट पेट्टाले इगो तम्मुडु मंचिर्याल नमस्ते नमस्ते रे तल्लि निलबड्रु नमस्ते కొంతమంది రన్నా ఎక్కువ చిన్న డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన అన్నగారు డిఎస్సి అన్న మాకు పోస్టులు మన పోయిన నెలలో 5 తారీఖు డిఎస్సి నోటిఫికేషన్ వేసిండ్రన్నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పిన విధంగా 13,000కు అతనే మార్చి 22 2022 లో మార్చిలో ప్రకటించారు 13,000కు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని. మిత్రమా ఒక విషయం నే యాక్చువల్ గా మీరు అసలు కొట్లాడడంతా నాకు నచ్చతలే అసలు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే 13,000 ఆయన ఏందంటే నాకు అర్థం కాదు 46,000 ఉద్యోగాలు ఉన్నాయి ఆయన 46,000 పోస్టులు 46,000 పోస్టులు వేయాలని చెప్పేసి మీరు అడగాలి కానీ 13,000 అన్నాడు ముఖ్యమంత్రి అన్నాడు ముఖ్యమంత్రి ఎంత అంటే గంతనే నైక లాస్ట్ 18,000 ఏది విద్యా వాలంటీర్లు ఉంటే 18,000 మంది విద్యా వాలంటీర్లు ఉంటే ఖాళీలు ఉన్నట్టా లేనట్ట ఉన్నట్టే ఖాళీ విద్యా వాలంటీర్లు నియమించిన తర్వాత కూడా విద్యా వాలంటీర్లు లేకుండా అంటే ఉన్న తర్వాత కూడా ఇంకా ఖాళీలు ఉండే అంటే ఇంకా పోస్టులు ఖాళీగా ఉండే అంటే 46,000 పోస్టులు ఖాళీలు ఉంటే ఆ 46,000 పోస్టుల గురించి మీరు కొట్లాడతలేరు మీరు ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి ఏదన్నాడు అంటే ఆల్ని కనీసం అదైనా ఏమని సార్ తెలుగు తెలుగు కళ్ళ ఆయన ఏం చేస్తారంటే నీకో టాపిక్ ఇయ్యాల చెప్తాడు మళ్ళా రేపు ఇంకోటి చెప్తాడు ట్రాప్ లోకి వస్తున్నావా లేదా అని చెక్ చేస్తాడు ట్రాప్ లో పడ్డరా ఆ ట్రాప్ లో పడే కార్యక్రమం అన్నట్టు తెలంగాణ డిఎస్సి అభ్యర్థుల వినతి ఓ షెవిటి ముఖ్యమంత్రికి की ఒక మిషన్ అన్న పెట్టుకొని లేకపోతే ఉంటో నన్ను ఇనిపించుకో ముఖ్యమంత్రి వర్యుల గారు 2022 మార్చి నెలలో అసెంబ్లీ సెషన్ లో ప్రకటించిన 13,086 పోస్టులకు డిఎస్సి ప్రకటన జారీ చేయాలని చెప్పి ఒక డిమాండ్ 5,089 టీచర్ పోస్టుల ప్రకటన వల్ల 33 జిల్లాల్లో లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు కలుగుతున్న నష్టాన్ని పునరాలోచన చేసి న్యాయంగా భర్తీ చేయాలి 99% గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలోనే డిఎస్సి పరీక్ష నిర్వహించాలి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అదనపు సిలబస్ ను చేర్చడం వలన అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతారు పరీక్ష కనీసం 6 నెలల కాల వ్యవధిని నిర్ణయించాలి ఉపాధ్యాయ ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకొని మెగా డిఎస్సి ద్వారా పోస్టులను భర్తీ చేయాలి వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు 1674 ఖాళీలు ఉండగా కేవలం 164 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు పురుష అభ్యర్థులకు 14 జిల్లాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించలేదు దీని దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించి పోస్టులను భర్తీ చేయాలి డిఎస్సి ఉపాధ్యాయ అభ్యర్థులు దాదాపుగా గ్రామీణ ప్రాంతం వారు కావడం వల్ల వీరు అర్హత కలిగిన ఆర్థికంగా చెల్లించుకునే స్థితిలో ఉండరు కావున డిఎస్సి పరీక్ష రుసుమును 1000 రూపాయల నుండి 200 గా నిర్ణయించాలి తెలంగాణ ప్రభుత్వం తేదీ 5/9/2023 రోజున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి మాకు తీవ్ర అన్యాయం చేసినారు దాదాపు 27 జిల్లాల్లో ఎస్జిటి పోస్టులు 100 లోపే ఉన్నాయి కేటగిరీ వారీగా కొన్ని జిల్లాల్లో పరిశీలిస్తే ఎస్సీ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1-2-0 మాత్రమే ఉన్నాయి 15 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నోటిఫికేషన్ జారీ చేసి మా డిఎస్సి అభ్యర్థులను తీవ్ర నిరాశలోకి నెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన 13,086 ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఇటీవల ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను ప్రత్యక్ష నియామకాల రూపంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలరని మా యొక్క డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థన అంటూ ఇట్లు తమ విధేయులని చెప్పి ఇదో ఇది ఖాళీల లిస్ట్ అన్న ఇది ఎక్కడ చూసినా కానీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం 000 గుండు 0 అయితే ఇక్కడ విషయం ఏంటంటే అన్న 5,000 పోస్టులనే 1300 ఉర్దూ మీడియం ఉన్నాయి అన్న చూడండి 1300 పోస్టులు ఉర్దూ మీడియం మాత్రమే ముస్లిం ఉపాధ్యాయ విద్యార్థులు మాత్రమే ఉర్దూ చెప్తారు కదా అయితే ఇక్కడ చూడండి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్జిటి ఉర్దూలా ఎస్సీ ఉమెన్ ఎట్లా బోధిస్తారన్న బీసీ ఉమెన్ ఎట్లా బోధిస్తారన్న ఇలా గురుదే రాదా ఇక్కడ చూడండి అన్న ఇక్కడ చూడండి ఎస్జిటి ఉర్దూ ఎస్సీ ఉమెన్ ఎట్లా బోధిస్తారన్న 10 మందికి ఎస్సీ ఉమెన్ కి ఇచ్చారు ముంగడపడేది కాదు ఎన్నికల కోసం ఈ కేసులు పడాలి ఆగిపోవాలి మీరు అంతా వాటి చుట్టూ తిరగాలి మీరు ఇంటికి పోతే మళ్ళీ ఓటేనియర్ గా తల్లిదండ్రులతో మీరు ఇటు తిరగటానికి పోరాటాలు చేస్తుండ్రు మీతో ముంగడపడే ఉద్యోగాలు కాదన్న ఉర్దూ రాయొస్తుందా ఎవరన్నా ఎస్సీ అంటే ఎవరో ఒకరు బాగా చదువుకున్న వాళ్ళు
అసలు ఎస్సీల పిల్లలట ఉమెన్స్ పోయి ఉర్దూలో పాఠాలు చెప్పాలంట అలా పోస్టులు వేసిండ. అయితే 1300 పోస్టులు ఉర్దూ మీడియం కే ఉండే 5000 పోస్టులల్ల ఉర్దూ మీడియం రాయాలంటే కాదు గవర్నమెంట్ పెట్టిన ఈ ఉర్దూ మీడియం రాయాలంటే కూడా ఒక లెక్క ఉన్నది. ఒక 70 సంవత్సరాల 80 సంవత్సరాల వాళ్ళకు ఒకవేళ అవకాశం ఇస్తే అప్పుడు ఖాన్గీ పార్టీలు అవి ఉండే ఎందుకంటే అప్పుడు నిజాం కాలంలో ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు. ఇవి ముంగట పడే పోస్టులు కాదన్న, ఏ నోటిఫికేషన్ ముంగటికి పోదు. ఇవి కోర్టుల కేసుల పాలైపోయి రద్దయిపోతాయి. నేను మీకు చేసే రిక్వెస్ట్ ఒకటే, మీకు డిఎస్సి అభ్యర్థులకు కూడా చేస్తా ఉన్నా, ఈ 2 నెలలు చదువులు పక్కకు పెట్టి వాళ్ళ ఉద్యోగం తీసేసే పనులు ఉండండి. కేసీఆర్ ఉద్యోగం పోతే తప్ప మీకు ఉద్యోగాలు రావు. మీరు మీ తల్లిదండ్రులను మీ గ్రామాలను చైతన్యవంతం చేయండి. మీరు గ్రామాలలోకి వెళ్ళిపోండి. మీరు హైదరాబాద్లో అశోక్ నగర్లో 5 రూపాయల భూ కాడను నిలబడకండి. ఊర్లలోకి పోయి మీ తల్లిదండ్రులకు మీ ప్రజలకు చెప్పండి. ఇప్పుడు చూసారు కదా, కానిస్టేబుల్లో పంచాయతీ కార్మిక నియామకాల పంచాయతీ, ఇది పంచాయతీ, ఇంకా సింగరేణలు వస్తా అంటే నేనే వస్తాను మీరు రాకూరని చెప్పిన ఇంత ఆగముంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో మాకు కూడా మీరు అంటే నమ్మకం అన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అన్న కొంచెం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్య ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక హోప్. ఈరోజు మేము వచ్చేటప్పుడు కూడా ఒకటే అనుకున్నాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున పోరాటం చేస్తుంది తీర్మాన్ మల్లన్న గారు. ఆయన ఉదయం లేచినప్పటి నుండి మా గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఒక వ్యక్తి అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీర్మాన్ మల్లన్న ప్రజల వ్యక్తి, మీరు ప్రభుత్వ వ్యక్తి అన్న తరఫున మీకు ఒకటే చెప్తున్నాం సార్, ఈ యొక్క డిఎస్సిని రద్దు చేయండి. ఈ డిఎస్సి వల్ల ఏం ఉపయోగం లేదు. డిఎస్సి మెగా డిఎస్సి వేయాలని మేము కొట్లాడుతున్నాం. 40,000 పోస్టులు భర్తీ చేయాలని మేము కొట్లాడుతున్నాం సార్. మీరు ఒక 5,000 ఇచ్చారు సార్. కోవిడ్ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలన్నీ ఈ రోజు ఖాళీలు ఏర్పడ్డాయి. కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రం కేవలం 5,000 మాత్రమే. మళ్ళీ తర్వాత ఫీజు రుసుము 200 నుండి 1,000 రూపాయలు పెంచండి అన్న. డిఎస్సి ఎస్టీ వాళ్ళంతా కేసీఆర్కి సంబంధించిన పెద్ద పెద్ద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాదు, పేద మధ్యతరగతి సంబంధించిన కుటుంబాలు. వీళ్ళు 1,000 రూపాయల ఫీజు 200 నుండి 1,000 రూపాయలు పెంచారు. అసలు ఆన్లైన్ ఎగ్జామే మాకు తెలియదు. మీరు ఇది ఎప్పుడు జరిగే రాత పరీక్ష కాకుండా ఈరోజు ఆన్లైన్ పరీక్ష పెట్టారు, ఫీజు పెంచారు, ఈరోజు పోస్టులు తగ్గించారు. అసలు డిఎస్సి ఎందుకు వేసింది సార్? ఈరోజు మేము పుస్తకాలు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే 4 గోడల మధ్య ఉండాల్సిన అభ్యర్థులు అంతా ఈరోజు రోడ్ల మీద ఎక్కి కొట్లాడుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి పట్టించుకుంటలేదన్న మమ్మల్ని. వీడు ఉద్యోగాలు ఇస్తుంది కాదు, మిమ్మల్ని మోసం చేయడానికి. 6 సంవత్సరాల నుంచి రోడ్లు పట్టుకుని ఇన్స్టిట్యూట్లు పట్టుకుని తిరుగుతున్నాం సార్. పిల్లల్ని ఎక్కడో పెట్టేసి ఎక్కడెక్కడో ఉండి ఇట్లా చదువుతుంటే మా డిస్ట్రిక్ట్ సార్ ఎస్టీ కేటగిరీ నాది. నాగర్కల్ డిస్ట్రిక్ట్ ఒక్క పోస్ట్ సార్, ఒక్క పోస్ట్ సార్. మేము ఏడవాల ఏం చేయాలి సార్? ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడి బుక్కులతో కుస్తీ పడుతుంటే ఈ 0 నోటిఫికేషన్ తోటి మేము ఏం చేయాలి? అసలు ఎవరు ఏమన్నారు సార్? మేము కొట్లాడింది మాకు మెగా డిఎస్సి ఏమని, 5,000 డిఎస్సి ఏమని కాదు కదా సార్. మేము 5,000 పోస్టులు నీకు కనిపిస్తున్నాయి, 5,000 అని పెద్ద సంఖ్య డిస్ట్రిక్ట్ వైజ్గా వచ్చేసి కేటగిరీ వచ్చేసి ఒక్కొక్క పోస్టులు సార్. ఏం చేయాలి సార్? మేము ఇన్స్టిట్యూట్ల చెట్టు తిరిగి 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 చచ్చిపోతున్నాం సార్. కాళ్ళని ఎరిగిపోతున్నాయి. 3 నెలల నుంచి డిఎస్సి ఆఫీస్ ముట్టడి చేస్తుంటే గోశామర స్టేడియంలో తీసుకొని పడేస్తున్నారు. కానీ ఏ ఒక్క విద్యాశాఖ మంత్రి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఆ కేసీఆర్ కానీ పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. ఉచిత అల్పాహార పథకం మాకెందుకు సార్? మా పిల్లలకి ఎందుకు? మేము తిని మేము చదువుకోలేదా? అల్పాహారం పెట్టక ముందు మనం అన్నమే అల్పాహారం పెట్టాలంటే జూన్లలో ఏ జూలైలలో ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, మార్చిలో సిద్ధం చేసుకోవాలి, స్కూల్ స్టార్టింగ్ లో పెట్టాలి. ఎలక్షన్ ముందు నువ్వు ఎందుకు పెడుతున్నావు అంటే మమ్మల్ని మబ్బ పెట్టడానికేనా, మా తల్లిదండ్రులు మబ్బ పెట్టడానికేనా అన్న? ఎప్పుడో 6 నెలల క్రితం, 6 నుంచి 8 నెలల క్రితం విడుదలైనటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉన్నది, డిఏవై ఎగ్జామ్ ఉన్నది, వాటికి డేటే కన్ఫర్మ్ లేదన్న. నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసుకున్నాం, వాటికి డేట్ కన్ఫర్మ్ లేదు. మీ 2 నెలల మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఎట్లా కంప్లీట్ అయిపోతుందో నేను చెప్పేది మీరు అర్థం. మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇది ఏసీ నోటిఫికేషన్, మీకు ఉద్యోగాలు ఇస్తుంది కాదు.
మిమ్మల్ని మాయలోకి ముంచి మీరు పోరాటాల బాటలో ఉంటే వాడు మీ అమ్మనాయన ఓటెట్టుకుని పోయేందుకు చేసిన ఉపాయం ఇది. అది మీరు దయచేసి హైదరాబాద్ ఖాళీ చేయండి, హైదరాబాద్ ఖాళీ చేయండి నిరుద్యోగులారా. ఈ రెండు నెలల పాటు మీరు ఊర్లలో ఈ రెండు నెలలు ఊర్లలో పోయి ఈ ఊళ్ళల్లో మీ అమ్మానాయనకు తెలియజెప్పండి, 2000 రూపాయల పింఛన్ ఇస్తున్న పెద్ద కొడుకు అంటారు కానీ ఈడ ఈ కొడుకు పొట్ట కొడుతున్న మీరు పోవాలి చేసుకోకండి. 33 జిల్లాల ఏం లేదు, మీ ఊరికి మీరు పొండి కాదు, మీ ఊరికి మీరు పొండి, మీ ఊరికి మీరు పోయి ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోరు. ఇక్కడ కేసీఆర్కి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఒక క్లియర్ ఒక వాళ్ళకు స్ట్రాటజీ ఉంది. ఏంటంటే మీరు ఓట్లేయరని క్లియర్ తెలుసు, మీరు ఓట్లేయరని క్లియర్ గా తెలుసు కాబట్టి నిరుద్యోగులు వాళ్ళు పట్టించుకుంటలేరు. కావాల్సింది ఏంటంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీరు ఓట్లేయరు కదా, మీరు హైదరాబాద్ నుండి చదువుకుంటారు ఓట్లేయరని ఆయన ధీమా. మీ కుటుంబాలు ఉన్నప్పుడు మీరేం చేయాలి, మీరేం చేయాలి, మీరు ఒక్కరు చెప్పాలి. ఏ ఊరు నాన్న? నాగర్ కర్నూలు జిల్లా కదా. నాగర్ కర్నూలు జిల్లా ఎవరు? తూడుకుర్తి. తూడుకుర్తి ఊరికి పోయి నువ్వు తూడుకుర్తిలో ఉన్నటువంటి పెన్షన్లు తీసుకుంటే వాళ్ళను, రైతు బంధు తీసుకుంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర కూర్చుండబెట్టి ఏం జరిగిందో చెప్పండి. చెప్పాలి. గ్రామాలలోకి వెళ్ళండి, మీరు గ్రామాలు హైదరాబాద్ ను వదిలిపెట్టి గ్రామాలలోకి పోండి. ఈ రెండు నెలలు కనుక మీరు వాని ఉద్యోగం వాని కొడుకు ఉద్యోగం కూడా తీసే ఉపాయం చేస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సి వస్తుంది. నేను చెప్తా ఉన్నా కదా, ఈ డిఎస్సి రద్దు అవుతుంది పక్క, మెగా డిఎస్సి వస్తుంది. రావాలంటే వీడు పోవాలి, రావాలంటే వీడు పోవాలి, ఉద్యోగం రావాలంటే వాని ఉద్యోగం పోవాలి. గుర్తుపెట్టండి, పోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. దానికోసం మాత్రమే మీరు ఊర్లలోకి పోండి, మీరు మీ ఇంటికి పోండి, అమ్మా నాన్నను కలవండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు నడగొట్టండి. కథ రాత్రి పగలు కష్టపడుతుంది. డిఎస్సి అభ్యర్థులకు కూడా నాకు తెలుసన్నా, ఎందుకంటే నేను బీపీడీ చేసిన, నేను బీపీడీ చేసిన, మా మిస్సెస్ పిఈటి అందుకోసమేనా మీరు ఊర్లలోకి పోండి. మీకు రిక్వెస్ట్ చేసి చెప్తాను, మీరు ఊర్లలోకి పోండి. నేను కొన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నా, ఇవి ముంగడబడే నోటిఫికేషన్లు కాదు. నిరుద్యోగులారా మీ కొంప ముంచడానికి తెస్తున్నాడు ఈ డ్రామా అంతా అని చెప్పి నేను చెప్పలేదన్న, మొదటి నుంచి చెప్తానే ఉన్నా. ఇవాళ మీరు అనుభవిస్తున్నారు కదన్న, నేను చెప్పేది ఇప్పుడు నిన్నడన్న, ఊర్లలోకి వెళ్ళిపోండి. ఊర్లలోకి జరిగే మోసాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఖచ్చితంగా అభ్యర్థులు మొత్తం 8 లక్షల మంది ఉంటారు అన్న రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యమంత్రి గారు డిఎడ్బిఎడ్ అభ్యర్థులు మల్లన్న గారు చెప్పినట్టు 8 లక్షల మంది అని మీరు పక్కకు పెట్టారు కదా. 8 లక్షల మంది కాదు, 8 లక్షల కుటుంబాలు. 8 లక్షల కుటుంబాలు. ఇవాళ ఒక కుటుంబంలో ఒక జాబ్ కాకపోతే ఒక నిరుద్యోగి రోడ్లను పడాడు. అమ్మ పడుతుంది, చెల్ల పడుతుంది, నాయన పడుతుంది, అందరు పడతారు. ఇవాళ అందరం బయటకు వెళ్తాం. మీరు యొక్క డిఎస్సిని చెత్త పనికి మాలిన డిఎస్సిని రద్దు అయిపోతే మేము కొట్లాడాలి అంతే. డిఎస్సి రద్దుగా ఇగో ఆయన ఆయన డిమాండ్ చేసేదే లేదు, రద్దు అవసరం లేదు. రద్దు చేయమంటే నిమిషాలు చేస్తాడు, పాలాభిషేకం చేయించుకుంటాడు. అది కాదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, ఆటోమేటిక్ గా డిఎస్సి రద్దు అయిపోతుంది. అది మాతో పాటుగా కానిస్టేబుల్ అభ్యర్థులు జత కలిసిండ్రు. ఆ తర్వాత డిఎస్పీఎస్సీ వాళ్ళు కూడా జత కలిసిండ్రు. ఇప్పుడు మేము 6 లక్షల మంది ఇంటూ 10 మందిని ఇంప్లిమెంట్ చేసినా గానీ కూడా 4 కోట్ల నిరుద్యోగులారా హైదరాబాద్ వదిలేయండి, కోచింగ్ సెంటర్లు వదిలిపెట్టండి. మీకు ఉద్యోగాలు రావు, ఈ కేసీఆర్ ఉన్న రోజులు మీరు గ్రామాలలోకి వెళ్ళిపోండి. గ్రామాలలోకి వెళ్ళిపోయి ఈ కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టే పని ఒక 2 నెలలు చేయండి. మీకు అందరికీ రావాల్సిన ఉద్యోగాలు వస్తాయి, మీరు కోరుకున్న నోటిఫికేషన్లు అప్పుడు వస్తాయి. కేసీఆర్ దిగిపోతే తప్ప మన జీవితాలు మారాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఇది ఎంతమంది ఆవేదన చెప్తాం, చెప్తాం. ఏ మాత్రం సిగ్గు అనిపించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి.